పొత్తులు డిఫరెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు ఈరోజు, పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నారు. మేము పొత్తులు పెట్టుకుంటే ఎప్పుడు గెలవలేదని. ఎప్పుడు కూడా చరిత్రలో వాళ్ళు కొత్త పార్టీ, కొత్త పిచ్చిగాళ్ళు. కొత్త పిచ్చిగాళ్ళకి చరిత్ర తెలియదు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఓటేయమన్నారు, ప్రజలంతా ఓటేశారు ఏదో పోటుగాడని చెప్పి, అదే లాస్ట్ ఛాన్స్ అయింది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ 1 ఇయర్ ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఒక యుగ పురుషుడు. అలాంటి వ్యక్తి ఈరోజు 100 సంవత్సరాల సంబరాలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. ఆయన జన్మదినం నెక్స్ట్ ఇయర్ కు 100 సంవత్సరాలు అవుతుంది. పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది. ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక ప్రగాఢ ముద్ర వేసాం. ఆంధ్రప్రదేశ్ గాని, ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గాని, తెలంగాణలో గాని, ఎక్కడ ఏ అభివృద్ది కార్యక్రమం చూసినా తెలుగుదేశం పార్టీ కనపడొస్తుంది. అలాంటివన్నీ ఉంటే పొత్తులు అనేటివి మా రాజకీయ దీంట్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచాం, పొత్తులు పెట్టుకున్నప్పుడు ఓడిపోయాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడక్కడుండే పరిస్థితులు బట్టి పొత్తులు వస్తాయి తప్ప పొత్తుల వల్లనే గెలుస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకి, మీరు కొత్త పిచ్చిగాళ్ళు, మీకేం తెలియదు. 1 టైం అన్నారు, మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. భవిష్యత్తులో మీరే చూస్తారు. మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది.